हेलो एव्रीवन वेलकम टू अत्तम्म किचन चूपिंचबोये रेसीपी ब्रेड हलवा ईजी अंड सिंपल प्रोसेस अंडी चाला ईजीगा एवरैना चेसुकुने विधंगा प्रोसेस उंटुंदंडी वेड़ीवेड़ीगा तिंटे मात्रं चाला बागुंटुंदंडी टेस्ट ब्रेड हलवा की प्रिपेर चेसुकुंटुन्नामंडी ओक नालुगु ब्रेड स्लाइसेस अंडी मिल्क ब्रेड अंडी मन बेकरी ब्रेड तीसुकोकूडदु मेत्तगा उंटुंदी मनं मिल्क ब्रेड तीसुकोनि वाटि साइड्स इला रिमूव चेसुकोवालंडी చూడండి బ్రెడ్ పీసెస్ ని ఇలా స్లైసెస్ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకుందామండి స్టవ్ పై పాన్ పెట్టుకున్నానండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండి మనం బ్రెడ్ స్లైసెస్ ని వేయించుకోవడానికి చూడండి ఈ వేడైపోయిందండి ఇప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా ఒక 4-5 బ్రెడ్ పీసెస్ తీసుకొని కొద్ది కొద్దిగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు చూడండి ఈ గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి బ్రెడ్ లైన్స్ బ్రెడ్ సైజ్ అంటే అలా మన 4 పీసెస్ తీసుకున్నాం కదా వాటన్నిటిని ఇలాగే వేయించుకోవాలన్నమాట ఇలా ఆయిల్ ఒంపేసుకొని నెయ్యి ఒంపేసుకొని ప్లేట్ లో పెట్టి పెట్టేసుకోవాలండి చూడండి బ్రెడ్ స్లైసెస్ అన్ని తీసుకున్న తర్వాత కొద్దిగంత నెయ్యి ఉంటుందండి ఇందులోనే లేదు అంటే ఇంకొక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు అండి ఒక 10 కాజు తీసుకొని ఇలా మధ్య మధ్యలో సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట స్టవ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాజు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిందండి ఇప్పుడు ఒక 5-6 కిస్మిస్ తీసుకోవాలండి తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నమాట చూడండి ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి 1/2 కప్ ఈ కప్పు 1/2 కప్పు అన్నమాట కొంచెం పెద్దగా ఉంటే 1/2 కప్పు లేదంటే చిన్న కప్పు అయితే దాంట్లో తీసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి షుగర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కరిగించుకోవాలి షుగర్ ఇందులోనే చూడండి షుగర్ కరిగిన తర్వాత 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలి ఇందులోనే పాలు వేసి కలుపుకున్నాక మనం 5 టీస్పూన్ల బ్రెడ్ పీసెస్ ఇందులో వేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి ఇందులో కోవా వేసుకున్నా చాలా బాగుంటుందండి కోవా వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట కోవా కూడా వేసుకోవాలి మనకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి చూడండి ఇప్పుడు మనము కొద్ది గంట అవ్వగానే మిడిల్ లో ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకోవాలండి కేసరి కలర్ అన్నమాట ఇలా కలిపేసుకోవాలండి కలర్ వేసి కలర్ వేసుకుంటేనే బాగుంటుందండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొద్ది గంట ఉడికించుకోవాలండి ఎందుకంటే కొంచెం పాలు ఉన్నాయన్నమాట కలర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి బ్రెడ్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి చూడండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి ఒక బౌల్ లోకి సర్వ్ చూడండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి ఈ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి